Namaskaram. Iroju World Patient Safety Day Sandarbanga, Rogulu Teesukovalsina in a Jagratalenti, Rogula Patla, Doctors Evidanga Undali Vanti Vishayalanu Telijeyadaniki, Manato Patu Unnaru, Apollo Hospital Nunchi Vacharu, Associate Professor ENT Department Nunchi, Satavahana Chaudhary Garu, Namaskaramandi. Namaskaramandi. Sir, ఇప్పుడు మనము ఈ డేని అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనే దాన్ని డిసెంబర్ 9 గా నిర్ణయించారండి అలాగే ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ డే అనేది మాత్రం సెప్టెంబర్ 17 గా నిర్ణయించారు అయితే ఈ పేషెంట్స్ కి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇవాల అనేక రంగాల్లో వ్యక్తులకి వాళ్ళ యొక్క క్షేమం గురించి ప్రతి సంస్థ ఆలోచిస్తుంది అలానే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అంటే ఆసుపత్రులు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పేషెంట్స్ కి సంబంధించి వాళ్ళ యొక్క క్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం గుర్తించేందుకే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మనకి ఈ తేదీ నిర్ణయించింది ఆ రోజుని మనకి దాని గురించి మనం అవగాహన చేసుకోవాలి పేషెంట్స్ కూడాను దీని గురించి అవగాహన కలగాలని చెప్పి వైద్యులకి అక్కడ హాస్పిటల్ సిబ్బందికి ఆసుపత్రి యాజమాన్యానికి మళ్ళీ పేషెంట్స్కి అందరికీ దీని గురించి ఒక ఈ పేషెంట్ సేఫ్టీ గురించి అవగాహన కలగాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారండి అదేవిధంగా ఇప్పుడు మనకి చాలా విధానాలు ఉన్నాయి వైద్యంలో ఇంగ్లీష్ మెడిసిన్ కానివ్వండి అలోపతి కానివ్వండి ఆయుర్వేదం కానివ్వండి మరి ఇప్పుడు ఈ సేఫ్టీ డే అనేది దేనికి వర్తిస్తుందంటారు అంటే మనకి ఇప్పుడు వైద్య విధానాల్లో రకాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా అందరూ ఎక్కువగా మనం ఇప్పుడు వాడేది ఏంటంటే అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం ఆంగ్ల మెడిసిన్ ఇక ఇతర వైద్య విధానాలను మనం కాంప్లిమెంటరీ మెడిసిన్ లేకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్ అంటాం ఇందులో ఏముంటాయంటే మనకి హోమియోపతి ఆయుర్వేద యునాని సిద్ధ ఇంకొకటి ఏమో యాక్యూప్రెషర్ లేక యాక్యూపంక్చర్ రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రపంచ సేఫ్టీ డే అనేది మనం మామూలుగా గుర్తు చేసుకునేటప్పుడు ఎక్కువగా అలోపతికి సంబంధించే మనం ఆలోచిస్తున్నాం ఈ హోమియోపతి కానీ ఆయుర్వేద ఇతర వైద్య విధానాలు వీటికి సంబంధించి సరైన మనకి ఇప్పటి వరకు ఒక ర్యాండమైజ్డ్ క్లినికల్ స్టడీస్ అంటాం మనకి అంటే ఒక సరైన పరిశోధన అంటే శాస్త్రీయ రీతిలో వాటి గురించి సరైన అవగాహన లేదు కాబట్టి వాటికి సంబంధించి మాత్రం వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం మనకి ఎక్కడా కూడా నిర్ణయించలేదు మనకి తెలియజేయలేదు సో మనం చెప్పుకునే ఏదైతే పేషెంట్స్ సంబంధించిన సేఫ్టీ అంతా కూడా అలోపతి వైద్య విధానానికి సంబంధించి చెప్పుకుంటాం సో అంటే ఇప్పుడు వైద్య విభాగంలో చాలా ఉంటాయి ఈ సేఫ్టీ అనేది ఏ విభాగంలో మనం చూసుకోవచ్చు అంటారు సేఫ్టీ అనేది మనకి ప్రతి విభాగంలో ఉంటుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మొట్టమొదటిగా అవుట్ పేషెంట్లో మనకు మాత్రం అవుట్ పేషెంట్ వెయిటింగ్ గది అంటాం అంటే పేషెంట్స్ ఆసుపత్రి డాక్టర్ చూసే ముందు వెయిట్ చేసే గది సో ఇది ఒక హాల్ లాగా ఉండాలి ఈ హాల్ మాత్రం వెంటిలేషన్ అంటాం దీనికి బాగా కూడా గాలి బాగా ప్రసరించాలి ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది పేషెంట్స్ రకరకాల అనారోగ్యాలతో వస్తారు ఈ పేషెంట్ వెయిటింగ్ హాల్లో ఒకవేళ కొంతమంది కనుక ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాం అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి పాకే జబ్బులు ఉదాహరణకి బాగా ఒక బాగా తీవ్రమైన జలుబు అందులో కొంతమందికి ఏమన్నా స్వైన్ ఫ్లూ కూడా ఉండొచ్చు సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే మామూలుగా ఇతర కారణాల వల్ల వచ్చేవాళ్ళు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి పాకని వాళ్ళు ఉంటారు సో వీళ్ళని వాళ్ళని ఒకే చోట కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో అంటే ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి పాకేయి అవి మాత్రం అందరినీ ఒకే చోట పెట్టి గాలి ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు పాకే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా ఒకరి నుంచి ఇంకొకరికి పాకే అవకాశం ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే మనం సెగ్రిగేట్ చేయాలి సెగ్రిగేట్ అంటే వాళ్ళకి సపరేట్గా ఒక మనం వసతి కల్పించాలి సో దట్ ఇద్దరిని విడివిడిగా పెట్టేటట్టు ఒకరి నుంచి ఒకరికి పాకుండా ఇన్ఫెక్షన్స్ పెట్టే స్థితిలో మాత్రం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి అది వెయిటింగ్ హాల్ అంటాం ఇక నెక్స్ట్ అనేది ఏంటంటే మనకి అవుట్ పేషెంట్ రూమ్ అంటే డాక్టర్ పరీక్ష చేసే గది ఈ డాక్టర్ పరీక్ష చేసే గదిలో మామూలుగా డాక్టరు పేషెంట్ అటెండెంట్స్ ఉంటారు మామూలుగా ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది డాక్టరు పేషెంట్స్ని మామూలుగా ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ రెండు రకాలు ఒకటి ఏంటంటే పేషెంటు డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమండి నాకు పలానా సమస్య అని చెప్తాడు ఆ పలానా సమస్య అని చెప్పినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆ డాక్టర్ దాన్ని విశ్లేషణ చేసి ఆ జబ్బు కారణాన్ని కనుక్కొని దానికి వైద్యం రాస్తారు మామూలుగా ఈ సమయంలో ఏంటంటే పేషెంట్ కనుక ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకుందాం అప్పుడు ఆ పేషెంట్స్కి వాడే పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలు వాడిన పరికరాల నుంచి ఇంకొక పేషెంట్కి మాత్రం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
ఉదాహరణకి మనకి ఏదైనా ఒక ఒక ఎండోస్కోప్ అనేది వాడాం. సో ఆ ఎండోస్కోప్ అనేది పూర్తిగా దాన్ని సూక్ష్మక్రిమి రహితంగా చేయాలి, అంటే స్టెరిలైజేషన్ చేయాలి, అప్పుడే నెక్స్ట్ పేషెంట్ వాడాలి. సో ఇప్పుడు మనం కొంతమందికి గమనిస్తున్నాం ఏంటంటే, సపోజ్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనకి ఆఫీస్ ఎండోస్కోపీ అని వచ్చింది. ఆఫీస్ ఎండోస్కోపీ అంటే ఒక టెలిస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి చెవి ముక్కు గొంతు చూస్తున్నారు. ఆ చెవి ముక్కు గొంతు చూసిన తర్వాత దాన్ని చూసే టైంలో మాత్రం దాన్ని ఒక స్క్రీన్ మీద చూస్తాం మామూలుగా. అది మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ వాడేటప్పుడు మాత్రం దాన్ని గ్లోటరాల్డిహైడ్ అనే ఒక ద్రవంలో, అంటే సొల్యూషన్లో దాన్ని డిప్ చేసి ఉంచాలి. తర్వాత మళ్ళీ సెలైన్ పెట్టి వాష్ చేయాలి. కానీ దాన్ని కనీసం 25 నిమిషాలు డిప్ చేయాలి. అలా కాకుండా దాని యొక్క అంచుని ఊరికే శుభ్రం చేసేసి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ మళ్ళీ వాడామనుకోండి, సో అంత ముందున్న పేషెంట్ యొక్క ఇన్ఫెక్షన్ నెక్స్ట్ పేషెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పేషెంట్కి కూడాను ఒక సపరేట్ ఇన్స్ట్రుమెంట్ వాడితేనే కానీ మనం న్యాయం చేసినట్టు అవుద్ది, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, డాక్టరు ఒక ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ చూశాను అని అనుమానం కలిగినప్పుడు తప్పకుండా అతని చేతులు కడుక్కొని నెక్స్ట్ పేషెంట్ చూడాలి. సో ఇది కూడాను హాస్పిటల్లో పేషెంట్ కేర్ కింద వస్తుంది అనమాట, ప్రివెన్షన్ మామూలుగా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇన్ పేషెంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటారు? ఇన్ పేషెంట్ అంటేనేమో అతను వార్డ్లోకి వచ్చేసాడు, అంటే అడ్మిట్ అయ్యి ఉన్నాడు లోపల. అక్కడ మాత్రం ఎక్కువగా ఏంటంటే డాక్టర్స్ కంటే నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ పాత్ర ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్ ఏంటంటే ఒక పేషెంట్ని, ఇద్దరు ముగ్గురు పేషెంట్లని, అంతకంటే ఎక్కువ మంది పేషెంట్లని ఒకే నర్స్ చూస్తున్నప్పుడు ఆవిడ జాగ్రత్తగా ఏం చేయాలంటే, ఒక పేషెంట్ యొక్క ఇన్ఫెక్షన్ ఇంకో డాక్టర్ ఇంకో పేషెంట్కి వెళ్లకుండా తను మాత్రం చేయాల్సింది ముఖ్యమైనది తన చేతుల పరిశుభ్రత. సో హాస్పిటల్లో ఎక్కడ చూసినా సరే మనకి బాగా మనకి ఎక్కువగా వినబడే మాట ఏంటంటే పరిశుభ్రత పరిశుభ్రత పరిశుభ్రత. ఈ పరిశుభ్రత అంటే ఏంటంటే, ఐదర్ చేతులు మనం సరైన సోప్ సొల్యూషన్ పెట్టి వాష్ అన్న చేసుకోవాలి, లేకపోతే మనకి ఆ యొక్క యాంటీసెప్టిక్ సొల్యూషన్ తోటి చేతులు శుభ్రం చేసుకోవాలి. మొత్తం మీద చేతులు మాత్రం సూక్ష్మ క్రిమిరహితంగా ఉండాలి. సో ఇన్ పేషెంట్ కానీ ఐసీయూలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే హాస్పిటల్ పరిసరాల్లో మాత్రము ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి మనం ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ కాకుండా ఉండాలి అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇదే ప్రధానమైనది. ఓకే, సో అంటే పేషెంట్స్ కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ వాళ్ళు వచ్చేటప్పుడు హాస్పిటల్స్కి ఏమన్నా పాటించాల్సినవి ఉన్నాయంటారా పద్ధతులు? పేషెంట్స్ మామూలుగా ఏంటంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళు కావాలి ఏంటంటే, వాళ్ళు సమస్య ఏంటంటే మామూలుగా అక్యూట్ అంటాం. అక్యూట్ అంటే అప్పటికప్పుడు వచ్చిన ఆరోగ్య సమస్య, దాంట్లో పెద్ద హిస్టరీ ఉండదు. ఏదో నాకు ఇట్లా గుండెలు నొప్పిగా ఉందండి చూడండి అంటారు, మనం ఈసీజీ తీస్తాం. అలా కాకుండా కొన్ని కేసులు ఉంటాయి, డాక్టర్ గారు గత 5-6 సంవత్సరాలుగా లేకపోతే 10 సంవత్సరాలు కళ్ళు తిరుగుతూ బాధపడుతున్నాను, ఇప్పటి వరకు రకరకాల డాక్టర్స్ చూస్తున్నారు, నాకు ఏంటో మరి ఇప్పటి వరకు నాకు ఆ జబ్బు నిర్ధారణ అయిందో లేదో తెలియదు, ఏదో మందులు వాడుతున్నారు, రోజులు గడిచిపోతున్నాయి, నాకు ఇప్పటి వరకు నాకు పూర్తి సమస్య పరిష్కారం కాలేదు, ఇలా కొన్ని ఉంటాయి. ఇంకా కొంతమంది అంటారు, డాక్టర్ గారు నాకు ఎప్పుడు కూడా ఒడ్డు మీద దద్దులు రావటం, ఎలర్జీస్ వస్తున్నాయి. మరి ఈ ఎలర్జీస్కి తాత్కాలికంగా ఏదో డాక్టర్ గారు మందిస్తున్నారు, అది గడిచిపోతుంది నాకు. మరి దీనికి సంబంధించి నాకు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, నాది అసలు నా జబ్బు నిర్ధారణ అయిందా లేదా, ఇప్పుడు దీనికి సంబంధం చెప్పండి అంటారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, డాక్టర్కి మాస్ ప్రాక్టీస్ అని ఉంటుంది. మాస్ ప్రాక్టీస్ అంటే ఒకే రోజు ఆయన చాలామంది పేషెంట్లను చూడవచ్చు, 30-40 మందిని జనరల్ ప్రాక్టీషనర్స్ అంటాం. మరి వాళ్ళకి మాత్రం సమయాభావం వల్ల వాళ్ళు ఒక్కొక్క పేషెంట్కి ఎక్కువ సమయం కేటాయించలేక వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఏంటంటే సింప్టమ్ ఆధారంగా ఇస్తారు. అంటే నీకు జ్వరం ఉందా, పారాసెటమాల్ తీసుకో, నీకు ఏదన్నా మామూలు ఈ జ్వరానికి ఏదన్నా ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాను కాబట్టి యాంటీబయాటిక్ ఇస్తున్నాను, కానీ రోగ నిర్ధారణ కాకుండానే ఒక వైద్యం చేస్తున్నాం, కానీ తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనానికి ఒక మందు ఇస్తున్నాం. ఇది సింప్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎగ్జామినేషన్ బేస్డ్ మెథడ్, అంటే ఆ యొక్క ముక్కు చెవి గొంతు కానీ ఏదైనా శరీర భాగాలు పరీక్ష చేసి కొంచెం వైద్యం చేయటం అదొకటి. ఇంతకంటే ఇంకా పెద్దది ఏంటంటే ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే ఒక స్టడీ లాగా చేయాలి, ఒక థరోగా స్టడీ చేస్తే ఏంటంటే అప్పుడు కానీ ఓహో ఇన్ని సంవత్సరాలకి ఇతను బాధపడుతున్న కారణం ఇది కావచ్చు అని తెలుస్తుంది. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్ ఏంటంటే ఎనాఫిలాక్సిస్ అంటాం. ఎనాఫిలాక్సిస్ అంటే తీవ్రమైన రియాక్షన్. అది ఎంత తీవ్రమైన రియాక్షన్ అంటే బీపీ పడిపోయి షాక్లోకి వెళ్ళిపోయేది. ఒక 5 సంవత్సరాలకు ఆ పేషెంట్ సఫర్ అవుతున్నారు, 32 ఏళ్ళ స్త్రీ. అది దాదాపుగా ప్రతిసారి కూడా రియాక్షన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది, అక్కడ ప్రమాదకరం ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు మందులు ఇస్తున్నారు, మళ్ళీ ప్రాణాపాయం నుంచి కాపాడబడుతుంది, కానీ ఇన్ని అటాక్స్ వస్తున్నాయి కానీ కారణం అయితే తెలియదు. సో ఆ పేషెంట్కి నేనేం చేశానంటే
మామూలుగా ఎన్ని పరీక్షలు చేసినా తేల్చలేదు ఏంటి అనుకున్నప్పుడు దీన్ని ఒక చరిత్ర రూపంలో సిస్టమేటిక్గా నేను ఆవిడ యొక్క హిస్టరీ తీసుకున్నాను. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఆ రోజు ఒక హిస్టరీ తీసుకోవడం నాకు 8 గంటలు పట్టింది. 32 పేజీలు హిస్టరీ రాశాం. సో దీనివల్ల నాకు ఏం తెలిసింది ఆవిడకి అంటే ఏంటంటే ఆ హిస్టరీలో ఆవిడకి గోధుమ పడవు. కానీ గోధుమ పడవ అంటే గోధుమ చాలామందికి ఆహారం తింటున్నారు, బట్ ఈవిడకి గోధుమ పడవ ఏంటంటే గోధుమలు తిని సంబంధించిన ఆహారం తిని వెంటనే కనుక ఒక 1.5 కిలోమీటర్ కానీ దాని సంబంధిత ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేస్తేనే రియాక్షన్ వస్తుంది. అంటే ఆ పలానా ఆహారం తిని ఎక్సర్సైజ్ చేస్తేనే రియాక్షన్ వస్తుంది కానీ లేకపోతే రాదు. మరి దీన్ని కనుక్కోవాలంటే ఏ టెస్ట్ కనుక్కుంటుంది అంత సులభం కాదు. కాబట్టి ఏంటంటే హిస్టరీ తీసుకోవడం చాలా అవసరం. డాక్టర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఇచ్చే మెయిన్ టాబ్లెట్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఎట్లా పరిగణలోకి తీసుకోవాలంటారు? పేషెంట్స్ వచ్చినప్పుడు వైద్యులు ఏం చేస్తున్నారంటే సమయాభావం వల్ల ఇతని జబ్బు ఏమై ఉండొచ్చా అని ఆలోచించే మాత్రం తీరిక లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే నీకు జ్వరమా, ఇది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఈ యాంటీబయాటిక్ తీసుకో. కాదండి, కొంచెం గొంతులో ఏదో కొంచెం నసగా ఉంది, అయితే ఇది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, యాంటీబయాటిక్ తీసుకో. ఇలా ఈ రకంగా చెప్తున్నారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే మనం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో ఒక జర్నల్లో ఒక పబ్లికేషన్ చదివితే 2016లో అది, అక్కడ ఏం తెలిసిందంటే ఒక టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ అంటే సాధారణ గొంతులో ఇన్ఫెక్షన్, దానికి 2016 సంవత్సరంలో వాళ్ళు ఇంకా 66% మందిలో పెన్సిలిన్ బి అని ఒక పెన్సిలిన్ మందు వాడుతున్నారు. అలాగే ఎమాక్సిసిలిన్ క్లావ్లానిక్ యాసిడ్ అనే మందునేమో 18% మందులు వాడుతున్నారు. ఎమాక్సిలిన్ అనే మందు మాత్రం 0.5%, ఇంకొకటి ఏమో ఎజిత్రోమైసిన్ అనే మందు 0.5% మందులు వాడుతున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నది ఏంటంటే వాళ్ళు చక్కగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్ లైన్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది మన దగ్గర అంటే రావడమే పేషెంట్ సార్ నాకు గొంతులో కొంచెం నొప్పిగా ఉంది 2 రోజుల నుంచి, అయితే నీకు ఎమాక్సిలిన్ క్లావ్లానిక్ యాసిడ్ ఇచ్చేస్తున్నాను పో, లేకపోతే నీకు ఎజిత్రోమైసిన్ ఇస్తున్నాను, ఇది కానీ అది కానీ యాంటీబయాటిక్ వాడేసుకో అని ఇస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మన దగ్గర పేషెంట్ సేఫ్టీ అంటే ఇది మాస్ పేషెంట్ సేఫ్టీ అంటే జాతి మొత్తానికి సంబంధించిన విషయం. మన దేశంలో ఇప్పుడు మనకి దాదాపు 1970 తర్వాత నుంచి మనం గమనిస్తుంది ఏంటంటే మనకు పెన్సిలిన్ పనిచేయట్లేదు. మరి ఆ దేశంలో ఈ రోజు కూడాను ఇంకా ఇప్పుడు కూడా 66% మందిలో పెన్సిలిన్ వాడుతున్నారంటే వాళ్ళ జాతి యొక్క అదృష్టం అది. అంటే వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ కాక ఇంకా వేరే యాంటీబయాటిక్స్ రివర్వ్ చాలా ఉన్నాయి. మనకు విలువైన యాంటీబయాటిక్స్ ఇప్పటికీ ఏంటి, మనకి చాలా యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో పనిచేస్తున్న యాంటీబయాటిక్స్ ఏంటంటే ఎమాక్సిలిన్ క్లావ్లానిక్ యాసిడ్, ఎజిత్రోమైసిన్. రేపు ఇవి రెండు పనిచేయకపోతే మన పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ 18వ శతాబ్దంలో పోవాల్సిందే. యాంటీబయాటిక్స్ లేని కాలంలో ఎలా ఉందో అలాంటి పరిస్థితి పోవాలి. సో ఇది చేజేతులు మనం చేసుకుంటున్న దుర్వినియోగం అనమాట. కాబట్టి ప్రతి డాక్టర్ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిజంగా ఎక్కువగా వాడడం వల్ల అవి పనిచేయట్లేదు అని అంటారా? రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఓకే, అంటే వాటికి బయోఫిల్మ్స్ అని డెవలప్ చేసుకొని రెసిస్టెన్స్ వస్తాయి, అంటే ఆ క్రిమికి ఇంక ఈ మందు పనిచేయదు. చాలా మంది కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ అని ఉంటాయి, సో అట్లాంటివి ఏది మంచిది అంటారు, ఎట్లాంటివి వాడచ్చు అంటారు? ఈ కాంబినేషన్ డ్రగ్స్ ఎక్కువగా మన దేశం నుంచి చూస్తున్నాం, మామూలుగా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చూడడం మనం. కాంబినేషన్ డ్రగ్స్ అంటే ఏం లేదంటే ఒకే టాబ్లెట్లో ఒకటి కంటే ఎక్కువ మందులు కల్పించడం. ఉదాహరణకి ఒక మనిషికి ఒక ఐబుప్రోఫెన్ అంటాం, ఇది ఒక పెయిన్ కిల్లరు. పారాసెటమాల్ ఒక పెయిన్ కిల్లరు, డైక్లోఫెనాక్ సోడియం ఐసోక్లోఫెనాక్ ఒక పెయిన్ కిల్లరు, సెరోషియో పెప్టిడేస్ అనే ఒక మందు ఏంటంటే వాపు తగ్గించే మందు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారు మన దేశంలో ఏంటంటే ఒక డైక్లోఫెనాక్ సోడియము, ఒక పారాసెటమాల్, ఒక సెరోషియో పెప్టిడేస్, మూడు కలిపి ఒకే టాబ్లెట్ కింద ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇలా ఇస్తున్నారంటే 3-in-1 అండి బాగా పనిచేస్తుంటారు. మొట్టమొదటి మనం తీసుకోవాల్సింది ఆహారం అయితే మనం అనేక రకాల కూరగాయలు కలుపుకొని ఒక వంట వండుకుంటాం, అది మన శరీరానికి సరిపడుతుంది. కానీ మందులు రసాయనాలని 3 రకాల మందులు 4 రకాల మందులు, కొంతమంది మరీ అధ్వానం 5 రకాల మందులు కలిపేస్తున్నారు ఒకే టాబ్లెట్, దీన్ని కాక్టైల్ అంటారు అంటారు మరి, అలా కలిపిస్తున్నారు. వాస్తవానికి పేషెంట్కి సంబంధించినంత వరకు ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అతని లివర్ మీద, కిడ్నీ మీద, స్టమక్ మీద, పొట్ట మీద ఏ రకమైన దుష్ప్రభావాలు చూపిస్తుందో పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మందుల్లో ఏదైనా ఒక మందు పడలేదు అనుకుందాం, రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది పలానా పేషెంట్కి, మరి మొత్తం 3 కలిపి 4 కలిపి ఒకేసారి వేసుకుంటే
మరి ఆ మందులో ఏ మందుతో రియాక్షన్ వచ్చినట్లు అది కూడా కాదు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక డ్రగ్ ఇంకో డ్రగ్ ఇంట్రాక్షన్ ఉంటుంది, పలానా మందు వాడినప్పుడు ఈ మందు కలపకూడదు, మరి అది పట్టించుకోవట్లేదు. సో ఏమి ఇలానే యాంటీబయాటిక్స్ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. మనకి సెఫ్పోడాక్సామ్ అని క్లావ్లానిక్ యాసిడ్ అని కలిపి వాడుతున్నారు. ఒకదాని ఒక దాని యొక్క హాఫ్ లైఫ్ అంటాం, అది ఎంత ఎంతకాలం బ్లడ్లో ఉంటుందండి, దాని హాఫ్ లైఫ్ వేరు దీని హాఫ్ లైఫ్ వేరు, అయినా కలిపి వాడేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ మెడిసిన్స్ దుర్వినియోగం మాత్రం బాగా జరుగుతుంది మన దేశంలో, దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సింది. డాక్టర్ గారు, ఇప్పుడు మనము టీవీలో గానీ యాడ్స్ లో గానీ చూసుకుంటే అసిడిటీ కోసం త్వరిత ఉపశమనం అనేసి చాలా మనకి టాబ్లెట్స్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, పౌడర్స్ లాంటివి దొరుకుతుంటాయి, అట్లాంటివి యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? అంటే అప్పటికప్పుడు వాడే కొన్ని పౌడర్స్ వస్తున్నాయి, అవి కాకుండా ఏంటంటే దీర్ఘకాలికంగా వాడటం కోసం కొంతమంది వైద్యులు ఏంటంటే వీటిని మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి పీపీఐస్ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అవి ఏం చేస్తాయంటే యాసిడ్ ప్రొడక్షన్స్ కడుపులో తగ్గిస్తాయి. రెండో రకం మందుని మనం ప్రోకైనెటిక్స్ అంటాం, అవి ఏం చేస్తాయంటే కడుపులో ఉన్న యాసిడ్ ని గొంతులోకి రానియకుండా చేస్తాయి ఆహరణాల గుండా. సో ఈ పీపీఐస్ అనేవి ఏంటంటే మనకు పాంటాప్రజోల్, ఓమిప్రజోల్, ఈసోమెప్రజోల్ అని వస్తున్నాయి. ఇవి ఏం చేస్తాయంటే యాసిడ్ ని బాగా తగ్గించేస్తాయి స్టమక్ లో. కానీ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ లో మనకి ఏంటంటే మనకి నిర్దేశాల్లో మనకు చెప్పింది ఏంటంటే మీరు సామాన్యంగా వీటిని 4 వారాలకు మించి వాడద్దు. ఓకే, ఎందుకంటే 4 వారాలకు మించి వాడితే ఏమవుతుంది అంటే మనకి ఆహార నాళంలో మనకి బూజ్ ఫంగస్ పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా అదే కాకుండా ఏంటంటే ఈ యాంటాసిడ్స్ ఎక్కువగా వాడే దీర్ఘకాలికంగా వాడితే వచ్చే సమస్యలు ఏంటంటే మనకి విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం ఇవి మామూలుగా అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి వీటి యొక్క డెఫిషియన్సీ అంటే తగ్గిపోవచ్చు, ఇవన్నీ తగ్గిపోయి ఎనీమియా కానీ మనకి కాల్షియం తగ్గిపోవడం వల్ల ఎముకలు పలచబట్టడం కానీ ఇలాంటి అనేక రకాల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు వైద్యులు ఏంటంటే మీరు ఎంతకాలమైనా వాడుకోవచ్చు అని చెప్తున్నారు, కానీ అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ లో ఏ ప్రాబ్లం వచ్చినా లోపల నుంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు చేసేవి ఫస్ట్ ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి చేస్తూ ఉంటారు. సో ఇవి ఎక్స్రే చాలా సార్లు తీసుకున్నా రేడియేషన్ వల్ల ప్రభావం ఉంటుందని అంటూ ఉంటారు. సో ఎక్స్రేకి కానీ సిటీ స్కాన్ కి కానీ వెళ్లే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ వీటిని అనుధార్మికత అంటారు, అంటే అటామిక్ రేడియేషన్ అంటే వీటిలో రేడియేషన్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్రేస్ ఖచ్చితంగా ఏంటంటే గర్భిణీ మాత్రం చేయకూడదు, చేస్తే మాత్రం లోపల బిడ్డలో అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అయితే సిటీ స్కాన్స్ లో ఉన్నది కూడా ఎక్స్రే రేడియేషనే. ఉదాహరణకి ఒక సిటీ స్కాన్ సైనస్ అని మధ్య బాగా తీస్తున్నారు, కొంచెం జలుబు చేసింది, వారం రోజులు జలుబు చేసిందన్నా సిటీ స్కాన్ అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్స్. ఈ సిటీ స్కాన్ పిఎంఎస్ అంటారు, పారానాసల్ సైనసిస్. ఈ సిటీ స్కాన్ పిఎంఎస్ వల్ల కనీసం 200 ఎక్స్రేలు అంత రేడియేషన్ పోతుంది శరీరంలోకి. అలాగే సిటీ స్కాన్ యొక్క చెవి యొక్క ఎక్స్రే తీస్తే దాన్ని సిటీ స్కాన్ ఇయర్ అంటాం, 400 ఎక్స్రేలు అంత రేడియేషన్ పోతుంది శరీరంలోకి. అలా సిటీ స్కాన్ బ్రెయిన్ అంటాం, దానివల్ల 100 ఎక్స్రేలు రేడియేషన్. సిటీ స్కాన్ చెస్ట్ 100 ఎక్స్రేలు రేడియేషన్. అయితే ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా 12 ఏళ్ల లోపు వాళ్ళకి కనుక ఈ సిటీ స్కాన్స్ కనుక తీసినప్పుడు వీళ్ళలో అంత రేడియేషన్ పోతే మళ్ళీ మళ్ళీ ఆ రేడియేషన్కి జీవితంలో కాలంలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇంత క్యూములేటివ్ అంటే ఇంత రేడియేషన్ కలిపి మొత్తం బాడీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, కొంతకాలానికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఒక థైరాయిడ్ క్యాన్సరో లేకపోతే బ్లడ్ క్యాన్సరో లేకపోతే బ్రెయిన్ ట్యూమరో తలలో ఏమైనా క్యాన్సర్స్ రావచ్చు. కాబట్టి ఈ రేడియేషన్ అనే దృష్టిలో పెట్టుకొని వైద్యులు సాధ్యమైనంత వరకు దీన్ని పరిమితంగా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఫిట్నెస్ కోసం జిమ్ లో జాయిన్ అవుతూ ఉంటారు, వర్కౌట్స్ కాకుండా వాళ్ళు అడిషనల్ గా న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పి మజిల్ పవర్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే ఈ మధ్య ఏంటంటే ఈ సినిమాల్లో చూసినప్పుడు ఆ హీరోలను చూస్తుంటారు, ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యువత ముఖ్యంగా ఆ హీరో లాగా నేను కూడా ఉండాలి, నా శరీరం కూడా అతని యొక్క కండరాల్లాగా బలంగా ఉండాలి, సిక్స్ ప్యాక్ బాడీ కావాలని ఒక ఆతృతలో ఉన్నారు. కానీ వాస్తవానికి అందరి శరీరాలు అందరి జీర్ణ వ్యవస్థలు అందరి ఒకటి కాదండి, కొంతమంది కొన్నిటికే పనికొస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ట్రై చేయడం మాత్రం అన్యాయం అది. కానీ అలా ట్రై చేస్తే చేయడం కోసమని జిమ్ వాళ్ళు ఏం చేస్తారు అట్రాక్షన్ కోసమని వాళ్ళకి రకరకాల కొన్ని రకాల మందులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు చెప్తున్నారు. ఇందులో హై ఎనర్జీ హై ప్రోటీన్ డైట్స్ అంటున్నారు. ఇంకోటి ఇందులో కొన్నిట్లో కెఫీన్ అనే పదార్థం ఎక్కువ ఉంది, ఆ కెఫీన్ తీసుకునేటప్పటికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.
కాబట్టి ఆ కెఫీన్ ఉన్న పదార్థాలు తీసుకుని ఉత్సాహం వస్తే నాకు నిజంగా శక్తి వచ్చిందని భ్రమలో పడుతున్నారు. ఆ శక్తి చాలా తాత్కాలికం ఉంది. ఇంకొకటి ఏంటంటే హై ఎనర్జీ డ్రింక్స్లో విపరీతంగా తీసుకునేటప్పటికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మా కండరాలు పెంచడం కోసమని రెండు రకాలు, ఒకటి హై ప్రోటీన్ ఇస్తున్నారు. కానీ హై ప్రోటీన్ అంటే ప్రోటీన్ అమితంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ యూరియా సీరం క్రియాటిన్ అనే పదార్థాలు పెరుగుతాయి బ్లడ్లో, దానివల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక యానబాలిక్ స్టెరాయిడ్స్ అని ఉన్నాయి, అవి ఇస్తే మాత్రం కండరాలు బాగా లావు అయిపోతాయి. కానీ దానివల్ల దుష్ప్రభావం ఏంది, శరీరంలో ఎముకలు దెబ్బతినిపోతాయి, ఇతర ఆర్గాన్ శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆతృతతోటి శరీరాన్ని పెంచుకోవాలనే దాంతో మాత్రం వీటిని మాత్రం ఇలాంటి పదార్థం తీసుకోవడం తప్పండి. అది దానివల్ల శరీరాన్ని అనారోగ్యం కలిగే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు చాలా మటుకు కొన్ని మెడిసిన్స్ ని బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసిన మెడిసిన్స్ ని యూస్ చేయడం వల్ల ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, అసలు ఆ మెడిసిన్స్ ఎందుకు బ్యాన్ చేశారంటారు? అంటే ఈ బ్యాన్ చేసిన మందులు, ఉదాహరణకి నిమ్మెసలైడ్ అని ఒక మందు ఉంది, అది ఒక పెయిన్ కిల్లర్ నొప్పి తగ్గే మాత్రం. మరి దానివల్ల లివర్ దెబ్బతింటది అని తెలిసింది మనకి. అందుకని పాశ్చాత్య దేశాలు ఎప్పుడో బ్యాన్ అయిపోయింది, అది ఇంకా చాలా సంవత్సరాల క్రితం. అయితే మనకి ఇప్పుడు ఇంటర్నెట్ తెరిచి చూస్తే నిమ్మెసలైడ్ బ్యాండ్ ఇన్ ఇండియా అని వస్తుంది, కానీ మనకి మందుల షాపుల్లో ఇంకా నిమ్మెసలైడ్ దొరుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఒక బ్యాండ్ డ్రగ్ ఇంకా మందుల షాపుల్లో దొరకడం ఏంటి? అలాగే ఫ్లూ పెంటెక్సాల్ అని ఒక మందు ఉంది, అయితే ఆ మందుతో ఇంకో మందు కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మందుల్ని ఇంకా అమ్ముతున్నారు. అదేంటంటే మామూలుగా యాంగ్జైటీ అంటాం, అంటే గాబరా డిప్రెషన్ వాడే మందులు. మరి అది ఆ మందు మిలిటరీ ఫ్లూ పెంటెక్సాల్ మిలిటరీసిన్ అంటాం, ఆ మందు బ్యాన్ అయిందని తెలిసి మరి ఇంకా మార్కెట్లో ఉందా మందు, ఇంకా రాస్తున్నారు డాక్టర్లు కూడా న్యూరాలజిస్ట్, మరి బ్యాన్ అయిన మందు ఇంకా దొరుకుతుందండి. అలాగే ఫినైల్ ప్రొపనాలమైన అనే మందు మాత్రం బ్యాన్ అయింది, ఇక్కడ మనకి దొరకట్లేదు. అది ఎక్కువగా వాడితే మాత్రం తలలో రక్తనాళాలు చిక్కుతాయని ఉంది, అది అంటే హెమరేజ్ అంటాం. కాబట్టి కానీ అలానే ఫినైల్ ఎఫ్రీన్ అని ఒక మందు ఉంది, అది మాత్రం గుండె రేటుని మనకు పెంచుతుంది అది మామూలుగా. కాకపోతే కొన్ని కొన్ని మందులు మాత్రం ప్రతి డాక్టర్ కూడాను ఏ మందులు బ్యాన్ అయినదని ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేసుకొని ఆ మందులను రాయకుండా ఉండడం ఉత్తమం అండి. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా వరల్డ్ పేషెంట్ సేఫ్టీ సందర్భంగా ఆ రోగులకి డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఒకటి మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఈ పేషెంట్ సేఫ్టీ డేలో ఉత్తమం మనకి తెలిసింది ఏంటంటే, వైద్యుడు వ్యాపారస్తుడు ఇద్దరు ఒకటి కాదు. వ్యాపారస్తుడు ఏంటంటే తన దగ్గరికి వచ్చే కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతనికి రెడీమేడ్ సరుకు ఉంటుంది అతని దగ్గర అమ్మడానికి, నాకు పలానా సబ్బు కావాలని వచ్చాడు ఈ సబ్బు తీసుకెళ్ళిపోవని. కానీ వైద్యుడి దగ్గర మాత్రం పేషెంట్ వచ్చినప్పుడు అతని దగ్గర రెడీమేడ్ సరుకు ఏదీ ఉండదు. పేషెంట్ ఒక సమస్యతో వస్తున్నాడు, నాకు ఈ సమస్య ఉందండి, దీనికి కారణం ఏంటో కనుక్కొని దానికి చికిత్స చేయండి అని వస్తున్నాడు. కాబట్టి పేషెంట్ కోసమని మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే పేషెంట్ దగ్గర ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి, అతని యొక్క చెప్పేదాన్ని జాగ్రత్తగా అతన్ని మనం ప్రశ్నలు వేసి అతని నుంచి సమాచారం రాబట్టుకోవాలి. ఒక్కొక్కసారి సిబిఐ ఇంక్వైరీ లాగా ఉండాలి ఇది, చేసి అతని నుంచి మ్యాక్సిమం సమాచారం రాబట్టుకొని దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు ఏంటో అవే అవసరమైనవి చేసుకొని దానికి సంబంధించిన కరెక్ట్ చికిత్స అది ఏదైతే ఉందో అది కరెక్ట్గా అందించడం ద్వారా మనం పేషెంట్కి కరెక్ట్ సేఫ్టీ మనం అంటే క్షేమాన్ని కోరుకుంటూ అవుతుంది. కాబట్టి పేషెంట్ మాత్రం మనకి జాగ్రత్తగా డాక్టర్ సరైన సమయం మాత్రం కేటాయించాలండి పేషెంట్కి, ఇది చాలా ముఖ్యం. ప్రతి వైద్యుడు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే డాక్టర్ గారు, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ సందర్భంగా రోగులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి ఏ విధంగా ఉండాలి అని చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ సందర్భంగా ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.